పస్కా విందు ఆచరించుకోవడానికని యేసయ్య యెరూషలేముకి వెళ్ళి పేతుర్ని యోహాన్ని పంపించాడు. మీరు వెళ్ళండి, వెళ్తే ఒక అతను కనబడతా నీళ్లు మోసుకుంటూ, అతను అడగండి మా అయ్యగారు విందుకి మీ రూమ్ అడుగుతున్నాడని. ఆయన గబగబా రూమ్ చూపిస్తాడు, ఆ రూమ్లో మీరు అరేంజ్ చేయండి, మనం కలిసి భోంచేద్దాం అని అన్నారు. వీళ్ళు అరేంజ్ చేసేసారు, వచ్చేసారు, అందరూ చుట్టూ కూర్చున్నారు. అయితే మీకు తెలుసు కదా ఈ మధ్య ప్రాంతాల్లో కుర్చీల మీద కూర్చోరు, కింద కూర్చుంటారు, మధ్యలో మాత్రం ఓ చిన్న బల్ల లాంటిది వేసి దాని మీద భోజనం గీజనం పెట్టుకుంటారు. అందరూ కాళ్ళు చాపుకొని కూర్చుంటారు, దివాన్ లాంటిది పెట్టుకొని అందరూ కూర్చున్నారు. అలాగ కూర్చుంటే ఏసే చూశాడు, ఎవరు కూడా కాళ్ళు కడుక్కోలేదు, కాళ్ళు కడుక్కోకుండా వచ్చేసారు. ఎందుకంటే కాళ్ళకి మట్టి ధూళి అంత కనబడుతుంది. కనబడుతుంటే ఏసయ్య గబగబా లేచి, ఏమీ తిట్టలేదు అరవలేదు, ఆయన ఆ పక్కకు వచ్చేసి నెత్తి పైన ఉంటుందే పైన కోటు లాంటిది, ఆ కోటు తీసేసి ఆడ తగిలిచ్చాడు. ఒక టవల్ తీసుకొని నడుంకి కట్టుకున్నాడు, కట్టుకొని ఒక స్టూల్ వేసుకొని స్టూల్ మీద కూర్చున్నాడు. కూర్చుకొని ఒక బేసిన్లో పక్కన నీళ్లు పెట్టుకొని ఒక్కొక్క శిష్యుని పిలిచి కాళ్ళు కడిగి తువాలతో తుడుస్తున్నాడు. పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు, నువ్వు నా కాళ్ళు ఎలా కడుగుతావు, కడగడానికి వీల్లేదు, నువ్వు గురువు మాకు ఎలా కడుగుతావు అన్నాడు. అయ్యా పేతురు, నీకు చెప్పేది ఇప్పుడు అర్థం కావట్లేదు, ఇప్పుడు కనుక నువ్వు కాళ్ళు కడిగించుకోకపోతే నీకు నాకు పాలు ఉండదు అని అన్నాడు. అంటే పేతురు కొంచెం ఆలోచించి, అయితే ఓపెన్ చేయి, కాళ్ళే కాదు మొహం చేతులు కూడా కడుగు అన్నాడు. నువ్వు స్నానం చేసి వచ్చావు కదా, స్నానం చేసి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుంటే చాలు అని ఇంకో మాట అన్నాడు. ఇక్కడ అందరూ స్నానం చేసిన వాళ్ళు కాదులే అని అన్నాడు. అయితే ఈ మాట యోహాన్ రాస్తూ ఏమన్నాడంటే, అందరూ స్నానం చేసిన వాళ్ళు కాదులే అని ఎవరి గురించి అన్నాడంటే ఇస్కరియోతి యోధ గురించి అన్నాడు. అర్థమైందా? ఇస్కరియోతి యోధ స్నానం చేయలేదు, మిగిలిన వాళ్ళు స్నానం చేసిన వాళ్ళే, కానీ పేతురు కాళ్ళు కడిగించుకోవడానికి ఇష్టపడలేదు. అర్థమైంది కదా? కాబట్టి ప్రతి విశ్వాసి జీవితంలో ఈ రెండు ఉండాలి. ఏంటది? ఒకటి స్నానం చేయటం, రెండోది కాళ్ళు కడిగించుకోవటం. అర్థమైందా? సరే, ఇంతకీ స్నానం చేయటం అంటే ఏంటి, కాళ్ళు కడిగించుకోవటం అంటే ఏంటి? స్నానం చేయటం అనేది ఒక్కసారి జరుగుద్ది, దాన్ని రక్షణ అంటారు. ఒకసారి స్నానం చేసి వచ్చినప్పటికీ నాలుగేళ్ళకి వెళ్ళామనుకో, నాలుగు సార్లు కాళ్ళు కడుక్కుంటాం, అవునా కదా? ఇదేమో అనుదినము దేవుని వాక్యం ధ్యానం చేసినప్పుడు, అనుదినము దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితాన్ని సరిచేసుకోవటం, శుద్ధీకరించుకోవటం. అర్థమైందా? ఈ రెండు ఉండాల్సిందే. స్నానం చేయకుండా సంఘాల్లో నడిచిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది సంఘ పెద్దలు ఉండొచ్చు. అర్థమైందా? వాళ్ళే అంతా నడిపిస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళకి రక్షణ లేదు కదా. వాళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు చెప్పాలి మీరు, ఎక్కడికి? అందరూ చెప్పాలి. ఎందుకంటే నరకానికి వెళ్తానని మీ నోటితో చెప్తున్నారు కదా, అది మీరే అవ్వచ్చు, నాకు తెలియదు కదా. మీకు రక్షణ ఉందో లేదో నాకు తెలియదు సార్. నాకు రక్షణ ఉందో లేదో ఎలా తెలుసుది సార్, ఎవరికి తెలుసుది సార్ అంటే, మీకు రక్షణ ఉందో లేదో ముగ్గురికే తెలుసుద్ది సార్. ఎవరో చెప్పండి సార్ అని నేను అడిగేస్తానంటే, ఒకటి ఏసైకి తెలుసు ఎందుకంటే రక్షించేది ఆయన, రెండోది సాతానికి తెలుసు ఎందుకంటే రక్షించింది ఆడి దగ్గర నుంచే, మూడోది మీకు తెలుసు ఎందుకంటే రక్షణ పొందింది మీరు కాబట్టి. సార్ మా ఆయనకి తెలీదా అంటే తెలీదు, మీ ఆవిడకి తెలీదా అంటే తెలీదు, మా నాయనకి తెలీదు, మా పాస్టర్ గారికి తెలీదు, మా సేవకులకి తెలీదు, మా మిత్రుడికి తెలీదు, వీళ్ళందరినీ మాయ చేయొచ్చు. ఈ మాయ చేయలేని వాళ్ళు ఈ ముగ్గురిని. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు నాకు ఉందో లేదో అని మీకు అనిపించింది అనుకో, మీకు లేదనమాట. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నా మీద మీరు పిచ్చ కోపం తెచ్చుకున్నా మీరు ఏం చేయలేరు, మీరు పోతే నరకానికి వెళ్తారు. అర్థమైందా? కాబట్టి ఈ సమయంలో కోపతాపాలు పనిచేయవు, జీవితంలో సెట్ చేసుకోవడం కావాలి. అర్థమైంది కదా? అది పరిశీలనం. కాబట్టి మీరు విపరీతం కోపం తెచ్చుకొని ఇటువంటి ఎలాంటి వాడు తెచ్చారు అని అంటే నేనేం చేయలేను, ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా. ఓకే, సో ఇది మొదటి జాతి. పైగా సార్ నేను ఈ సంఘాన్నిలో పెద్దోండి సార్, నేను అంటే నేనేం చేయను, యేసు ప్రభుతో పాటు మూడున్నర సంవత్సరాలు ఇస్కరియోతి యోధా ఉన్నాడు, ఉన్నాడా లేదా? సార్ నేను కమిటీ మెంబర్ని అంటే ఇస్కరియోతి యోధా కూడా కమిటీ మెంబరే, ట్రెజరర్ ఆయన. సార్ నేను పాటలు పాడతాను సార్, నేను అద్భుతాలు చేస్తాను సార్, నేను బైబిల్ చదువుతాను సార్, అప్పుడప్పుడు వాక్యాలు చెప్పుకుంటాను సార్ అంటే ఇస్కరియోతి ఇది అన్నీ కూడా చేశాడు, అన్నీ చేశాడు ఆయన. అర్థమైందా? కానీ ఆడికి రక్షణ లేదు. కాబట్టి నువ్వు ఏం చేయగలుగుతావు అని అడగట్లా, నీకేం జరిగింది అని అడుగుతున్నా.
జరగాల్సింది జరిగిందా లేదా, జరగాల్సిందే జరగకపోతే ఇవన్నీ ఉన్నా కూడా వేస్టే. అర్థమైంది కదండి? కాబట్టి అది ఉందా లేదా చూసుకోండి మీకు, రైట్? సో ఇది మొదటిదండి రక్షణ. అయితే కొంతమంది ఉన్నారు ఇక్కడ, మీరు రక్షింపబడ్డ వాళ్ళే, పాపం అర్థమైందా, యేసు ప్రభువుని మొత్తానికి అడిగేశారు, ఆయన రక్షించేశాడు, అయిపోయింది. కానీ రక్షణ పొందారు కానీ మీకు ఎదవగర్వం ఎక్కువ, అందుకే జీవితంలో ఎదగరం. ఏం గర్వం ఎక్కువ? ఏం గర్వం? ఎదవగర్వం, మామూలు గర్వం కూడా కాదు. కొన్ని కొన్ని మాటలు మీరు చెప్తే బాగుంటుంది, దాన్ని పొగరు అంటారు. ఏమంటారు? అది అది ఎక్కువ, అది ఎక్కువైతే ఆడు ఎదకడు. అర్థమైందా? అంటే ఏంటో ఇటు చెప్పేది నాకు, ఇటు చెప్పాలా మాకు, మాకు తెలీదా? యోహాన్ సువార్త అంటే మేము చిన్నప్పటి నుంచే తెలుసుకున్నాం తెలుసా, దీన్నే యదోగర్వం అంటారు. అర్థమైందా? అయితే దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, అర్థమైందా, నీ హృదయంలో పని జరగట్లేదంటే నీ గర్వం ఎక్కువ అని అర్థం. ఎందుకనంటే ఎవడు చెప్తున్నాడు అనేది విషయం కాదు, ఏం చెప్తున్నారు అనేది విషయం. నేను చెప్తుంది ఏది? దేవుని వాక్యం. నేను ఎదవనవచ్చు, కానీ నేను చెప్పేది ఏంది? అది కాదు, పని జరిగేది నాదా? వాక్యందా? వాక్యం. నీ జీవితంలో పని జరగట్లేదంటే తప్పు వాక్యందా నీదా? మరి అది ఇప్పుడు ఈ విషయం అర్థం కదా. కాబట్టి పని జరగాలి, ఎందుకంటే వాక్యంలో తేడా ఉండదు. పైగా నేను ఉన్న వాక్యమే చెప్తున్నాను, నేను దీన్ని ఏమన్నా కల్తీలు కిల్తీ ఏమన్నా చేశానా? అర్థమయ్యే భాషలో చెప్తున్నాను అంతే. కాబట్టి వాక్యం ప్రతిసారి పని జరగాల్సిందే. ప్రతిసారి జరగాలి, ప్రతిసారి జరగాల్సిందే.